లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఫ్రీ డయాబెటిక్ క్యాంపులను ప్రజలు సద్వినియోగించుకోవాలని లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ తిలక్ వీధిలో లయన్స్ క్లబ్ పుష్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ డయాబెటిస్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ పుష్కర్ ప్రెసిడెంట్ గాంధీ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఫ్రీ డయాబెటిస్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిధులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్రీ డయాబెటిస్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ తలారి రామచంద్రరావు, చిట్నీటి శ్రీనివాస్, జోన్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ, నేరళ్ల మురళీకృష్ణ, దంగేటి సతీష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీగా కన్సల్టేషన్ ఇవ్వడానికి కూడా ఈ యొక్క ప్రాజెక్టులో ముఖ్య ఉద్దేశం. ఇది అయిన తర్వాత ఆ యొక్క వాళ్ళ యొక్క టెస్టులు చేయించుకుంటే కనుక అదే హాస్పిటల్లో 50% రేటుతో టెస్టులు చేయడం, ఇంత అడ్వాంటేజెస్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. జనరల్గా ఏదో టెస్టులు చేసి వెళ్ళిపోవడం కాదు, ఇలాంటి ప్రాజెక్టుకి ప్రజలందరూ సహకరించాలి. ప్రజలందరూ కూడా మీరు వారి ఇళ్ళకి వచ్చినప్పుడు వారు సహకరించి టెస్ట్ చేయించుకుని అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ప్రాజెక్టు చేపడుతున్నటువంటి ఈ క్లబ్ ప్రెసిడెంట్ గాంధీ గారికి, వారి సెక్రటరీ ట్రెజరర్కు, అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ తలారి రామచంద్రరావు, చిట్నీటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ప్రాజెక్టులు మొత్తం 20 చోట్ల మరి సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కంబైన్డ్ తూర్పుగోదావరి జిల్లాలో చేస్తున్నాము. కాకినాడ 30 వార్డు కానీ, తోరణి కానీ, అలాగే మరికొండూరు కానీ, ఇవన్నీ ప్రజలందరూ ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాజెక్ట్ గురించి మరి అందరూ కూడా ఈ డయాబెటీస్ ఎంత ప్రమాదకరమయ్యేదో కంట్రోల్లో ఉంటే అంత అడ్వాంటేజ్ అని చెప్పి, అడ్వాంటేజ్ అంటే ఐ మీన్ ప్రమాదకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి అందరూ కూడా ముందు రావాలని చెప్పి కోరుకుంటారు. కాకినాడ పుష్కర్ ఆధ్వర్యంలో మధుమేహం, షుగర్ వ్యాధి అవగాహన సదస్సు ఏర్పాటు చేయదలిచాం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.